కొండారెడ్డి గారికి తాగుడు అలవాటు లేదు, జూదం అలవాటు లేదు. ప్రొద్దుటూరులో తాగుడు ఉంది, జూదం ఉంది. మరి మీరు ఎందుకు తాగడం లేదు, ఎందుకు జూదం ఆడడం లేదు? మీరు అందరిలా మీరు కూడా తాగే జూదం ఆడచ్చు. అదే అంటున్నా, వాళ్ళకన్నా మీరు భిన్నంగా ఉన్నారు కాబట్టి మీ వ్యక్తిత్వం అది. అలాంటప్పుడు వాళ్ళకి వచ్చింది, అందరిలా మాకు వచ్చింది అని అనేటప్పుడు వాళ్ళ పరిస్థితి వేరే. వాళ్ళకి అనుమతులు ఉన్నాయా లేదా, నిబంధనలు తుంగలోకి తెచ్చుకున్నారా అనేది అవన్నీ పక్కన పెడితే. నేనైతే నిబంధనలను తుంగలోకి దక్కేదానికి ఏ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలే. ఓకే ఓకే. అలాగే మీరు తీసుకుంటే ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒక కాంప్లెక్స్ కడుతున్నారు. ఓకే, ఆ కాంప్లెక్స్ను కూడా మీరు భాగస్వాములు. ఇటీవల దాని వాల్యూ పెంచడానికి చుట్టుపక్కల అంతా కూడా రోడ్డు వైండనింగ్ అది ఇది అని చేసి చాలా పడుకుంటే రోడ్డు వైండింగ్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తున్నారని ఒక శాఖ చూపించి మొత్తం కూడా నిబంధనలన్నీ తుంగలోదొక్కి ఆ మొత్తం ఆడంతా కూడా మీరు రోడ్డు వైండింగ్ కోసం అన్ని కూల్చివేశారు అంటున్నారు. కేవలం అది మీ రాజకీయ పలుకుబడితోనే, ఇది వాస్తవం కాదంటారా? యాక్చువల్గా రోడ్డు వైడన్ చేస్తే మా స్థలం కూడా పోతుంది, దానివల్ల మేము నష్టపోతాం. దానివల్ల నాకు ఉపయోగం ఏందో మా నాకు అర్థం కావడం లేదు. మీ విలువ, మీ భవనం విలువ, మీ కాంప్లెక్స్ విలువ పెరుగుతుంది. భవనంలో ఉండే రూమ్స్, ఒక్క నిమిషం అండి, మీకు ఎకరా భూమి ఉంటే 1/2 ఎకరా ఎవరికైనా అభివృద్ధి పనుల కోసమో ఒక పరిశ్రమ ఏదన్నా ఇస్తే గిన మరో 1/2 ఎకరా చెప్పండి. నేను ఆల్రెడీ రూమ్ ఏదైతే ప్లాన్ చేసినానో, ప్లాన్ ఏదో మార్కెట్లో పెట్టేసినామో, రూమ్లన్నీ అమ్మేసినాం. రూములన్నీ అమ్మేసిన తర్వాత ఆ బిల్డింగ్కి విలువ వస్తే నాకేంది ఉపయోగము? దాని తర్వాత వైడింగ్ చేసి నేను బాగుకోవాల్సింది ఏముంటుంది? నాకు దానికి నాకు వచ్చే విలువ ఏంది? దాన్ని ఆ విలువ పెరగడం వల్ల నాకు వచ్చే లాభం ఏంది? నేను ఆల్రెడీ రూమ్లు అమ్మేసినా, కట్టినాము, అమ్మేసినాం. దాన్ని వైడింగ్ చేస్తే నాకు నా స్వార్థం కోసం, నా ఒక్కరి కోసం చేయాల్సిన అవసరం ఏముండదు? అది ఎప్పటి నుంచో 100 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లో. 100 అడుగుల రోడ్డు, 100 అడుగుల రోడ్డు ఎప్పటికీ అది అట్నే తక్కువ ఉంది కాబట్టి కుచించుకుని పోయిన ఎప్పటికీ ఇట్లా. ఇప్పుడు మీరే ఒకవైపు ఏమంటున్నారు, మేము కట్టిన అపార్ట్మెంట్ దగ్గర తక్కువ రోడ్డు ఉంది, దాన్ని ఎందుకు వైడెన్ చేయలేదు అంటున్నారు. ఇక్కడ వైడెన్ చేసిన చూడటప్పుడు ఇది ఎందుకు వైడెన్ చేసినారు అంటున్నారు. మీరు భిన్నమైన అభిప్రాయాలు మీరే వ్యక్తం చేస్తే అక్కడ మీ ప్రయోజనాల కోసము ఇక్కడ కాంప్లెక్స్ కట్టి వదిలేస్తారు అపార్ట్మెంట్. అక్కడ మీ ప్రయోజనాలు, మీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రయోజనాల కోసమే మీరు వైడెన్ చేశారు. రెండు విషయాల్లో కూడా క్లియర్గా చెప్తా ఉండాలి. రెండు విషయాల్లో నాకు పర్మిషన్స్ వచ్చిన తర్వాత రోడ్డు ఏదైతే పర్మిషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకున్నామో, మాకు ఇచ్చిన పర్మిషన్ మేరకు మేము అపార్ట్మెంట్ కట్టినాము, అమ్మినాము. అక్కడితో నా పని అయిపోయిందని మేము బయటకు వచ్చేసినాం. రోడ్డు వైడెన్ చేయాల్సిన, మాస్టర్ ప్లాన్ మేరకు వైడెన్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. ఇక్కడ కూడా నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నామో, ఆ ప్లాన్ చేసుకునే రూమ్స్ మేము అమ్మేసినాం. అమ్మేసిన తర్వాత దానికి విలువ వచ్చినా రాకపోయినా నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. నా కోసం దాంట్లో రోడ్డు వైడెన్ చేసేది ఏం లేదు. మొత్తం పునాముదులు చివరి దాకా, కొరపాటు రోడ్డు దాకా, భగత్ సింగ్ కాలనీ దాకా వేయడం చేస్తున్నారు. అదంతా నా కోసమేనా? మీరు చేయిస్తున్నారు, మీ కాంప్లెక్స్లు అమ్మారు కాబట్టి, మీ కాంప్లెక్స్ ఉన్నాయి కాబట్టి ఆడ మీరే చేయిస్తున్నారు. ఇదే కాదు, ఇదే కాదు. మా నాన్నగారు ఇంతకుముందు శ్రీరాములపేట వేయడం చేయాలన్నప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది. జమ్మలమడుగు రోడ్డును కూడా వేయడం చేసినారు, అప్పుడు వ్యతిరేకించినారు. అంటే ఒక్కొక్కసారి అంటే ఒక మనిషి కనపడితే దీనికి ప్రాణాల కోసం, ఆడే ఊరు లేకపోతే వరదరాజు రెడ్డి నీ అంత పౌలు కొడతాను అంటే అది మా ఫాదర్ మీద నింద. ఈద విడలు చేసినారంటే ఇది నా కోసము. ప్రతి చోట వ్యతిరేకించే వాళ్ళకు ఏదో ఒక ఆసరా ఉంటుంది, ఏదో ఒక కారణము, ఒక ఇది చూపిస్తారు. వ్యతిరేకించాలనేది వాళ్ళ ఇది వైఖరి. వ్యతిరేకించడానికోసం ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటారు. జమ్మలమడ రోడ్లో ఏం నాకు ఆస్తులు ఉన్నాయని వేయడం చేసినారు, ఎవరికోసం చేసినారు? శివాలయం రోడ్డు ఎవరికోసం చేసినారు? మైదుకూరు రోడ్డు ఎవరికోసం చేసినారు? అప్పుడంతా లేని కొరపాటు రోడ్డు ఇప్పుడు చివరిలో వచ్చింది, ఇప్పుడు నా కోసమా? వాణిజ్య సముదాయాలు కట్టారు కదా. అవునండి, అప్పుడంతా అక్కడంతా నాకు ఆస్తులు లేవు కదా. అక్కడంతా వ్యతిరేకించినప్పుడు వరదరాజరెడ్డిని వ్యతిరేకించినారు. వరదరాజరెడ్డి నయంత్ అన్నాడు, వరదరాజరెడ్డి అది చేస్తున్నాడు, అందరూ బతికేయడంలే అన్నారు. ఇప్పుడేమో వేయడం చేస్తే ఇది నా కోసం అంటున్నారు, అది కరెక్ట్ కాదు. అభివృద్ధి అనేది అన్ని రోడ్లు కరెక్ట్ వైడింగ్ చేయాలనేదే వైఖరి. ఓకే, అంటే మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ వైడింగ్ చేస్తారు, ఎక్కడ అనుకోకపోతే అక్కడ వైడింగ్ చేయరు. మాస్టర్ ప్లాన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు చెప్పిన రోడ్లన్నీ, మైదుకూరు రోడ్డు కానీ, శివాలయం రోడ్డు కానీ, జమ్మలమడుగు రోడ్డు కానీ, కొరపాటు రోడ్డు, ఇవి ప్రొద్దుటూరుకి ప్రధానమైన రోడ్లు. ఈ ప్రధాన రోడ్లు మొదట వైడింగ్ చేసినారు. ఇంతకుముందు చెప్పిన శ్రీరాములపేట రోడ్డు అన్నాడు, శ్రీరాములపేట రోడ్డు కూడా ఉన్న దానికి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దాన్ని తొలగించాలంటే కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకు జనరల్గా ఎటువంటి ఎలాగో ఇక్కడ వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు కదా, మరి అక్కడ కూడా వ్యతిరేకత వస్తే వచ్చే చేయొచ్చు కదా.
మీరు చెప్పండి, అది ఆ వెహికల్ని తీసుకోమని చెప్పి మీరు చాటింపు చేయండి. అది మాకు సంబంధం, మీ వ్యాపారం కదా, మీ వ్యాపారాలు కదా, మీ విధానం ఇక్కడ వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు కదా. మరి ఇక్కడ కూడా ఊళ్ళో చిన్న చిన్న రోడ్లు అంటండ, ఊళ్ళో చిన్న చిన్న రోడ్లు, ప్రధానమైన రోడ్లన్నీ ముందే అయిపోయినాయి, చివరిగా ఈ రోడ్డు అయింది. అది చెప్తున్నాం, మైదుకూరు రోడ్డు మొట్టమొదటి అయిపోయింది, దాని తర్వాత శివాలయం రోడ్డు అయింది, దాని తర్వాత జమునోడు రోడ్డు అయింది. ఆ రోడ్లన్నీ వేయడం అయిన తర్వాతనే ప్రధానమైన రోడ్లలో చివరిగా కొరపాటు రోడ్డు వేయడం చేసినారు. ఓకే, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.